కి పదే పదే పెరోల్ లభిస్తూ ఉండటం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీం అలియాస్ డేరాబాబాకు మరోసారి నలభై రోజుల పాటు పేరోలు మంజూరైంది మూడు నెలల క్రితం కూడా అతను ఇదే విధమైన వెసులుబాటు పొందాడు ఇద్దరు శిష్యురాలపై అత్యాచారం పాల్పడిన కేసులు ప్రస్తుతం డేరాబాబా ఇరవై ఏళ్ళు జైలు శిక్షణ అనిపిస్తున్నాడు నిబంధనల ప్రకారమే డేరాబాబాకు పెరోలపై విడుదలయ్యే అవకాశం లభించిందని రోహతకు డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ తెలిపారు ఇదివరకు మంజూరైన నలభై రోజుల పేరోలు గత ఏడాది నవంబర్ ఇరవై ఐదును ముగిసింది ఆ సమయంలో యూపీలోని భర్నాభా ఆశ్రమం నుంచి ఆన్లైన్ ద్వారా సత్సంగాలు నిర్వహించాడు అంత ముందు జూన్లోనూ దాదాపు నెల రోజుల పాటు జైలు నుంచి బయటకు వచ్చాడు అంతకన్నా ముందు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏంటంటే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు కూడా డేరాబాబా జైలు నుంచి బయటకు వచ్చాడు తనకి ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నారు ఇట్లాంటి పెరువులు సామాన్య ఖైదీలకి ఎందుకు ఉండట్లేదు అన్నదే ఇప్పుడు పెద్ద చర్చకు తావిచ్చింది